ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన బాలికా అత్యాచార కేసుపై నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చమరి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదిరాజు సింగ్ రాణా మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, మైనర్ బాలిక పార్క్ దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలులు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నిలిమి చంపారని అన్నారు. వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్తో మోటార్ వాహనంతో అమ్మాయిని తీసుకుని వెళ్లారని, ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తండ్రులు వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడవేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారని ఎస్పీ తెలిపారు. వారి సమాచారం మేరకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సర్చింగ్ నిర్వహించామని, అమ్మాయి డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ కేసు గురించి, మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. మన 7 జులైకి 69/24 కేసులో ముచ్చమరి పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9 ఇయర్ ఓల్డ్ అమ్మాయి బయట ఆడటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ ఎస్డిపిఓ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటివరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గుంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్లో ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత, ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు, వీళ్ళు అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 2:05 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్స్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. ఏం కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన ట్రస్ట్ పని ఇప్పుడు వరకు చేశారు. అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్టిల్ ద బాడీ ఇస్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేసు హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238(a) and 6 and 5 of POXO Act. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. విషయం గారు మాట్లాడారు, కంటిన్యూగా పర్సూ చేస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి, సర్టిఫికెట్ బ్యాక్ తీసుకోవటం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, చాలా డెప్త్గా గైడ్ చేయడం, డీజీ గారు కానీ ఎస్ఎం గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు ఎందుకు పెద్దలు చెప్పారు సార్, ఏం జరిగింది? వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని పంచీ చేయాలని వాళ్ళని కేసులు ఏం చేయకుండా హోటల్ చేయాలని చెప్పడంతో ఇంట్లో ఎంటర్ అవ్వడం. అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడడం కానీ? ఒకటి సెల్ ఫోన్ చూడడం అయితే వీళ్ళకు ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎట్లా ఎవరైతే
దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత నిరూపణ చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రజెస్ లేవు, ఎవరు చెప్పారు సార్ గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, దానివల్ల చాలా పిల్లలు డ్రాప్అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర. ఓకే, ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది. అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట, టాబ్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళకి కెనాల్ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది, అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ట్రోలింగ్ చేసి చేస్తారు.